స్వాగతం అండి నర శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను ఓవరాల్ గా ఈ రోజు తో పూర్తవుతుంది ఎలా చూస్తారు జరిగిన తీరుతెన్నులు మీ విశ్లేషణ ఏంటి నమస్కారం అండి చంద్రక్ గారు పాడనలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులు అయిపోయి నాలుగు రోజులు ఏం జరిగింది ఐదో రోజు ఏం జరగబోతుంది మనం క్షుణ్ణంగా చూస్తే ఇప్పుడు చంద్రక్ గారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 17 మందో 18 మందో ఉంటే ఆ 17 మంది 18 మంది ఏదైనా వాయిదా తీర్మానం ఇస్తే దాని మీద ఎంతో కొంత చర్చ చేపట్టి వాళ్ళని సాటిస్ఫై చేసి వీళ్ళు చెప్పుకోవాల్సినవన్నీ కూడా వీళ్ళు చెప్పుకోవచ్చు అలాంటి వెసలుబాటు వీళ్ళకు ఉంది ఏమంటే సంఖ్యాబలం అతి తక్కువగా ఉండడం వల్ల ఏదన్నా కానీ వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించి వాళ్ళని సస్పెండ్ చేసేసి మీరు చెప్పదలుచుకుంది కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఏమాత్రం 1% కూడా డిస్టర్బెన్స్ లేకుండా మీరు చెప్పుకోవడం కోసంగా వేదిక అయిపోయింది బేసిక్గా సో గత నాలుగు రోజుల్లో జరిగిన విషయాల్లో వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదటిది సంక్షేమం ముసుగులో పంచిపెట్టడం ఒకటైతే రెండు విద్యా వైద్యం ప్రాధాన్యత అంశాలుగా వాళ్ళు టేకప్ చేశారు విద్యా వైద్యము ప్రాధాన్యత అంశాలుగా టేకప్ చేసినప్పుడు అంటే జనరల్గా విద్యా వైద్యంలో నాడు నేడు అనే కార్యక్రమం కింద ఫండ్స్ అలొకేషన్ జరిగింది ఎంతో కొంత అభివృద్ధి జరిగింది దాన్ని మనం కాదనట్లేదు విద్యా వైద్యంలో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందా లేదా విద్యా విషయంలో అన్నీ ఉన్నాయి అల్లున్నట్ల శని అంటే అన్నీ ఇచ్చారు విద్య మాత్రం అందడం లేదు అమ్మఒడి మంచి పథకమే కాదనట్లేదు అమ్మఒడి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి రెండు ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లాడికి కూడా యూనిఫామ్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు అన్ని రకాలుగా అన్ని ఏమేమి కావాలి అన్నీ ఇస్తున్నారు చదువు మాత్రం రావడం లేదు ఎందుకు రావడం లేదు మన దేశంలో విద్యా ప్రమాణాల విషయంలో విద్యలో నాణ్యత విషయంలో మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం 19వ స్థానానికి వెళ్ళిపోయాం దాని విషయం మాత్రం మాట్లాడరు 19వ స్థానంలో ఉన్నాం మనం విద్యలో ఇంత అలొకేషన్ చేస్తాం అంత చేస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నారు తప్పితే ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇన్ని వ్యాధులు ఉన్నాయి ఇన్ని వ్యాధులు మేము పెంచామంటారు దానిలో కేటగిరీలోకి తీసుకొస్తూ ఉన్న వ్యాధులకి ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో ఆ ట్రీట్మెంట్కి హాస్పిటల్స్కి డబ్బులు ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వక చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ గతంలో ఆరోగ్యశ్రీలోకి అలాట్మెంట్ ఎలిజిబిలిటీ సంపాదించడం కోసంగా హాస్పిటల్స్ కృషి చేస్తూ ఉండేవి కాస్త మమ్మల్ని ఆరోగ్యశ్రీలో మమ్మల్ని బయటికి పోవడం కోసంగా ఇన్ఫ్లుయెన్స్ వాడాల్సిన అవసరం వస్తుంది జనరల్గా ఏదైనా ఒక పని జరగడం కోసంగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ వాడతారు ఆ పనిలో నుంచి బయటికి వెళ్ళిపోవడం కోసంగా మేము ఆరోగ్యశ్రీలో నుంచి బయటికి వెళ్ళిపోతాము దానికి ఒక ఇన్ఫ్లుయెన్సు దానికి లంచాల ప్రక్రియ కూడా నడుస్తుందండి చంద్ర గారు మనం ఇప్పుడు ప్రజలకు వైద్యం ఫ్రీగా చేపట్టేటువంటి స్కీమ్లో ఆ స్కీమ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది సో దాని గురించి ఎప్పుడు ఏమీ మాట్లాడరు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కాలేజ్ అన్నారు 3 ఏళ్లలో ఎన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఒకే ఒక 17 మెడికల్ కాలేజ్ అంటారు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా వస్తుందా ఇప్పుడు అమరావతిలో చాలామంది ల్యాండ్ తీసుకొని మెడికల్ యూనివర్సిటీస్ పెట్టడానికిను హాస్పిటల్స్ కట్టడానికిను ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా అక్కడ శూన్యం చేసేసి ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ తీసుకొని డెవలప్ చేస్తామన్న వాళ్ళని నువ్వు కాదని అమరావతిలో గురించి కూడా మీరు మాట్లాడారు ఎట్లా మాట్లాడారు ఏ విధంగా లేమనికైనా అర్థం అవుతుంది ఆల్రెడీ అమరావతిలో ఒక 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ప్రాంతంలో మీరు పెట్టాలనుకున్న 10,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వైజాగ్లో పెడితే అట్టయిపోద్ది అంటున్నారు కదా సరే ఆ 10,000 కోట్లనే అమరావతిలో పెడితే అమరావతి 1,00,000 కోట్లు అంటున్నారు 1,00,000 కోట్లు అవసరంలా ఆ 10,000 కోట్లు పెడితే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోద్ది అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక 3,000 ఎకరాలు మిగిలేటువంటి అవకాశం ఉంది ఆ 3,000 ఎకరాల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మీరు వైజాగ్ తిరుపతి అన్ని ప్రాంతాలని రాజమండ్రి కాకినాడ అన్ని ప్రాంతాలని కూడా డెవలప్ చేసుకునేటువంటి సర్ప్లస్ బడ్జెట్ అవకాశం ఉండేటువంటి అమరావతి ప్రాజెక్ట్ని 33,000 ఎకరాలు 4,000 ఇస్తే దాన్ని ఇక్కడ ఒకటి పాత రోజుల్లో కథ చదివేవాళ్ళం మనం బంగారు బాత గుడ్డుని చంపేసుకుంటారు. వాడు ఎంత ఉందో బంగారం అని చెప్పేసి రోజు గుడ్డు పెడుతుంటే నీకు ఇష్టం లేదు, దాన్ని చంపేస్తే ఎక్కువ గుడ్లు ఉంటాయేమో అని అనుకున్నా. అలా అయిపోయింది తప్పితే ఇక్కడ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది. ఆల్రెడీ డెవలప్ అయితే మీరెందుకు? ఆల్రెడీ డెవలప్ అయింది. గతంలో పాలకులు ఐటీ సెజ్ అని, రకరకాల ఫార్మా హబ్ అని, రకరకాల యూనివర్సిటీస్ అని ఎప్పటి నుంచో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే అయింది. వీటితో పాటు ఈ జలవనరుల అంశమో, లేకపోతే అమరావతి అంశమో, విద్యా వైద్య రంగం, ఇండస్ట్రీ పాలసీ, ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడారు. వీటితో పాటు ఒక్క విషయం చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి అన్ని అంశాలు గమనిస్తున్నారు కదా. ఈరోజు యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ అంటున్నారు. ఒక్కటి చెప్పండి, అసలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఇలా పేర్లు మార్చుకుంటూ వెళ్ళడం అనేది కరెక్టేనా? ఇక్కడ ఒకటి చంద్రిక గారు, వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తీసేయడం అంటే, ఎన్టీఆర్ పేరుని తీసేయడం కోసంగా జిల్లాకు ఒక పేరు పెట్టారా మీరు? జిల్లాల పునర్విభజన చేసి ఒక జిల్లాకు ఒక పేరు పెట్టి యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకైక యూనివర్సిటీ కింద రెండు రాష్ట్రాలకి హెల్త్ సర్వీసెస్లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ, వైద్య రంగంలో పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నటువంటి విద్య ఆ యూనివర్సిటీలో డబ్బులు ఉంటే ఆ డబ్బులు లాగేస్తున్నారు. ఆ డబ్బులు లాగేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలని చూస్తున్నామండి. ఇక్కడ బేసిక్గా ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ డెవలప్డ్ ఉందో దాన్ని తుంచేసేసి ఇంకొక రకంగా మీరు పోవడం. ఇప్పుడు ఫండ్స్ విషయంలో కావచ్చండి, గత ప్రభుత్వాల్లో వచ్చినటువంటి పెట్టుబడులను కూడా మీ ప్రభుత్వంలో వచ్చినట్టుగా చూపించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా చాలా ఫిగర్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అంత పర్ఫెక్ట్ గా ఉంటే ఒకటో తేదీ జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అందరికీ తెలుస్తానే ఉంది. శ్రీధర్ గారు, ఒక్కసారి మనం మిగిలిన వార్త కూడా మాట్లాడదాం. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క బ్రేక్ తీసుకుందాం, తర్వాత ఇక టీడీపీ బీజేపీ